మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. మొత్తం 27 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇందులో 26 మంది కాంగ్రెస్, ఒకరు బీజేపీ నుండి పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుండి ఎన్నికైన 9 మందిలో ఒక్కరు కూడా హాజరు కాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ సునాయసంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంది. అనంతరం స్పెషల్ ఆఫీసర్ రాములు అవిశ్వాస తీర్మాన నివేదికను మంచిర్యాల జిల్లా కలెక్టర్ భదావత్ సంతోష్కు అందజేశారు.